గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో రాష్ట్ర మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పిరాటలంక గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నారని, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మహిళలను కలిసి వారిని రెచ్చగొట్టి రాష్ట్ర అభివృద్ధికి ద్రోహం చేస్తున్నారని, ఇలాంటి చౌకబారు చర్యలు మానుకోవాలని హితో పలికారు. మూడు ప్రాంతాల్లో మూడు విభాగాలు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే మరి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మీరు కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు కానివ్వండి, ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి మీ యొక్క సలహాలు సూచనలు హైపవర్ కమిటీకి కానివ్వండి, అందుబాటులో ఉన్నటువంటి సంబంధిత అధికారులు కానివ్వండి తెలియజేసినట్లయితే వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కమిటీ పరంగా కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానీ సిద్ధంగా ఉన్నారు. మంచి ఈ తరుణంలో రాజకీయ పరమైనటువంటి తమ ఉనికి కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను పక్కన పెట్టుకుని ఏదో ప్రజా ఉద్యమం లాగా ప్రజల్లో నుంచి ఏదో చైతన్యం తీసుకురావాలి, ప్రజల సెంటిమెంట్ రచ్చగొట్టాలని చెప్పి రైతుల స్కీమ్ అనేటువంటి పెరాట్లాకి పరిసర ప్రాంతాల్లో శాంక్షన్ అయిన రోజునే ఈ కాలగట్టు బాధలో ఉన్నటువంటి అన్ని గ్రామాల యొక్క త్రాగునీటి సమస్య పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి మరి కొత్త స్కీమ్ ను శాంక్షన్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేయడం కాకుండా అనేక విధాలుగా ఈ రేపల్లె నియోజకవర్గంలో ఎంతో కాలం పెండింగ్ ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా మేమంతా మేము కృషి చేయడమే కాకుండా పెద్దలు మరి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి గౌరవ మాజీ శాస్త్రవేత్త మల్లికార్జున గారు కానివ్వండి, ఇతర పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి ఒకటి తెలియజేయడం ఒకటి. రెండోది ముఖ్యంగా పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో గతంలో జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటి ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల కూడాను మీద హైపవర్ కమిటీ కూడాను రెండు మూడు పర్యాలు కూర్చోవటం, ఆ కమిటీ యొక్క సారాంశం గతంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ కానివ్వండి, జిఎన్ రావు కమిటీ కానివ్వండి, అలాగే మరి భూషణ్ కమిటీ కానివ్వండి, ఈ కమిటీస్ అన్నిటి యొక్క సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుని హైపవర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా దృష్టిలో పెట్టుకుని రేపు బహుశా 20 నుంచి 2-3 రోజులు అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపి తగు విధమైన నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఈ తరుణంలో మరి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయక చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రజల్లో ఒక సెంటిమెంట్ భావన రెచ్చగొట్టే విధంగా అమరావతి ప్రాంతానికి ఏదో అన్యాయం జరిగిపోతుందనే భావన తీసుకురావడం అనేటువంటి సరైనది కాదు.